కానీ మిమ్మల్ని గడిచిన ఐదేళ్లుగా చూస్తున్న ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు ప్రజలకు వ్యతిరేకంగా ఏమున్నాయనే వాటిపైన లీగల్ ఫైట్ చేస్తున్నారు ఫిజికల్ ఫైట్ చేస్తున్నారు పోరాటాలు చేస్తున్నారు చేస్తూ ఒక ఛాన్స్ తీసుకుంటున్నారా మళ్ళీ అదే ప్రభుత్వం రావడానికి సంబంధించిన అవకాశం కల్పించేలా అని అనుకునే వాళ్ళకి మేబీ ఆర్ రైట్ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రభుత్వంలోకి రావాలి అనేది నిర్ణయించేది ప్రజలు నరసింహరావు ఇప్పుడు నేనేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన ప్రజలందరూ టర్న్ అయిపోయి తెలుగుదేశానికి ఓటేస్తారనుకోవటం పిచ్చి పొరపాటు లేకపోతే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఒక మీడియాలో ఒక వార్త చూపిస్తే ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనుకోవటం కూడా పిచ్చి పొరపాటు ప్రజలు చాలా విఘ్నులు ఎహా ఛానల్ చూస్తారు ఇంకో ఛానల్ చూస్తారు ఇంకో ఛానల్ చూస్తారు ఆంధ్ర చదువుతారు ఈనాడు చదువుతారు ఇంటర్నెట్ చూస్తారు ఇన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అవైలబిలిటీ ఉన్న తర్వాత ఇవన్నీ చూసి ఒక ఒపీనియన్కి ఫామ్ అవుతాడు ఆ ఒపీనియన్ ఏం ఫామ్ అవుతారనేది మీరు కానీ నేను కానీ చెప్పలేదు సో ఓటర్ ఇస్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ మీకంటే నాకంటే చాలా ఇంటెలిజెంట్ అనుకునే పార్టీల కంటే కూడా వా ఆ ఓటర్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అలాంటి వ్యక్తి యొక్క ఒపీనియన్లో ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలని డిసైడ్ అయిన తర్వాత నేను చెప్పిందో ఇంకోటి చెప్పిందో ఎవరికి నచ్చదు ఎక్కదు వాళ్ళు వేయాలనుకున్న వాళ్ళు సో నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐదు సంవత్సరాలు ఫైట్ చేసినటువంటి ఇన్కంబెన్సీని పెంచినటువంటి విధానంలో ఈ ఇన్కంబెన్సీ నో డౌట్ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చాలా చేశారు ఆ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా సంక్షేమ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మేబీ సంక్షేమం ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు చేసినప్పుడు ఈ యాంటీ ఇన్కంబెన్సీ నోటల్ ఓటింగ్ అంతా కూడా బంగారపల్లెలో తీసుకొని వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడికి అప్పచెప్ప ఎందుకంటే మేము వ్యక్తులుగా చేసినటువంటి పోరాటం ఆటోమేటిక్గా అందిపుచ్చుకునేది వ్యవస్థ ఎందుకంటే మా అరుపు ఎంతవరకు వినపడుతుంది ఈ రూమ్ లో వరకు ఎనపడుద్ది సో మేము అరిచినటువంటి అరుపుల వల్ల లబ్ధి పొందింది ఎవరు అంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సో తెలుగుదేశం పార్టీ ఈ ఈ వ్యతిరేకతని అందిపుచ్చుకొని అధికారంలోకి రావటానికి చేయటానికి ఒక్క పని కూడా చేయాల సో ది అబ్సల్యూట్లీ ఫెయిల్డ్ ఇన్ యూటిలైజింగ్ దింటీఇన్స్ వాళ్ళు ఏమనుకున్నారంటే జగన్ ప్రభుత్వం వ్యతిరేకత ప్రజా కంటక కార్యక్రమాలు చేసింది ఆటోమేటిక్ వీళ్ళకి దిక్కు లేదు నేనే అని మీరు ఈ మధ్యకాలంలో ఆ మధ్యకాలంలో ఒక పాట కూడా రిలీజ్ చేశారు మీకు ఓటైనందుకు మమ్మల్ని క్షమించు చంద్రబాబు నాయుడు మాలాంటి పాపులను శిక్షించు అని ఓటర్లు పాట పాడినట్టుగా ఒక పాట పెట్టారు మీరు చూడలేదని ఆ పాట ఆ పాట ఏంటంటే మన బహుబలి సినిమాలో దండాలయ్య అనే పాటలాగా ఒక సాంగ్ రాశారు చాలా వైరస్ అయింది వైరల్ అయింది ఆ పాట అంటే మీకు ఓటే లేదు మమ్మల్ని క్షమించండి మీలాంటి విజనరీ ని మేము పోగొట్టుకున్నాం ఇప్పుడు మాకు తెలిసింది మాకు బుద్ధి వచ్చింది మేము పాపాత్ములు మమ్మల్ని క్షమించండి అని ఒక జనమే తప్పు చేసామని చంపలేసుకున్నారు నేను అప్పుడు ఏదో సందర్భంలో నా పక్కన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూర్చున్నప్పుడు చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాట మీరు తీసేయండి మీ మీరు తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాలు చేరుతున్నది తప్పండి అది ప్రజలు తప్పు చేసాము మమ్మల్ని క్షమించండి మేము మమ్మల్ని పాపాత్ములు అని చెప్పి అని పాట రిలీజ్ చేస్తారా మీరు ఎవరండి మీరు మీ రాజకీయాలు చెప్పింది మీకు జయమని చెప్పింది ఆ తర్వాత ఏదో పాట విత్డ్రా చేసుకున్నట్టు అంటే నేను ఏంటంటే జగన్ వ్యతిరేక పనులు చేశాడు ఆటోమేటిక్గా మేము ఓటేస్తాము మేమే ప్రతిపక్షం లేదు ఆప్షన్ లేదు చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ మమ్మల్ని తప్పు చేసామని క్షమించమంటే ప్రజలను క్షమించేశాడు ఆయన ప్రజలను ఆయన క్షమించేసి ముఖ్యమంత్రి అయిపోయినాడు అవుతాడు ఆ పో క్షమించాను పో భక్త అని తప్పులు చెప్పి క్షమించాను పో అని తప్పులు చేశాను క్షమించి నారా లోకేష్ కూడా అంతే పో మీరు వేసిన మమ్మల్ని మాకు ఇరవై మూడు సీట్లు ఇచ్చినందుకు మిమ్మల్ని క్షమించాము ఈసారి నూట డెబ్బై సీట్లు ఇవ్వండి అని నారా లోకేష్ కూడా క్షమించేశాడు వీళ్ళందరికంటే కూడా అచ్చెన్నాయుడు ఇంకా క్షమించేశాడు వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ప్రజలు పాపం చేశాము మా పాపాలని పరిరక్షించండి అని తెలుగుదేశం పార్టీని వేడుకున్నట్టు వీళ్ళు గెలిచినట్టు జన్ జగన్మోహన్ రెడ్డిని ఆయన డబ్బులు ఇచ్చిన పైన ఆయన మంచి పనులు చేసిన చేయపై ప్రజలే శిక్షిస్తున్నట్టు వీళ్ళంతటికీ ఒక హెల్సియేషన్లోకి వెళ్ళిపోయినారు ఒక ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయారు ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయి ఇక మేము ఈ రాష్ట్రానికి దిక్కు ఇక తప్ప మేము దక్క దిక్కు లేదు అనేటువంటి ఒక ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళిపోయి ఇక మేమే ముఖ్యమంత్రి నేనేమో ఐదు ఐదుగురు హోమ్ మినిస్టర్లు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా ముగ్గురు నలుగురు ఉన్నట్టున్నారు నాకు గురించి ఒక నారా లోకేష్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి ఇంకా ఎవరు ఇతర ముగ్గురు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సో ఇప్పుడు ఐదుగురు ముఖ్యమంత్రులు ఒక ఐదుగురేమో హోమ్ మినిస్టర్లు ఒక పది మంది ఏమో రెవెన్యూ మినిస్టర్లు ఇవే ఇంకా వ్యక్తా పోస్టులు ఏ అవసరంలా ఇలాగా వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఊహించుకొని జగన్ ప్రభుత్వానికి మళ్ళా అధికారం బంగారు పనులలో పెట్టి ఇచ్చేటువంటి పనికి మాల పనులు చేసుకొని మాలాంటి వ్యక్తులు ఊపిరి పోగొట్టుకొని కాయ కష్టంతో ఈ ప్రభుత్వ వ్యతిరేకతను తీసుకొచ్చిన వ్యతిరేకతని బూడుదల పోసిన పన్నీరు చేసే కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నారు ఎందుకు మీకు అట్లా అనిపిస్తోంది ప్రతి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ పెద్దలతో తిట్టుదిని మరి వాళ్ళ కాళ్ళు పట్టుకుని మరి కలిపి ప్రభుత్వ వ్యతిరేకత పోకుండా మూడు పార్టీలను ఒక దగ్గరికి తీసుకొచ్చారని చెప్తున్నారు అదేందుకు మీరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు ప్రభుత్వ వ్యతిరేకత ఎవరి మీద ఉంది నరసింహరావు గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటింగు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత ఉందో అంతకంటే మూడింతలు మోడీ ప్రభుత్వం మీద ఉంది ఈ రాష్ట్రంలో టెన్ ఇయర్స్ అసలు మోడీయే ఈ రాష్ట్రానికి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి మోడీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు విభజనని విభజన హామీలు అమలుపరచలేదు కోలవరం పూర్తి చేయలేదు రైల్వే జోన్ ఇవ్వలేదు ఈ రాష్ట్రానికి వెనుకబడిన జిల్లాలకి నిధులు ఇవ్వలేదు ఈ రాష్ట్రానికి ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూషన్స్ తాలేదు అమరావతి రాజధాని డెవలప్ చేయలేదు ఇన్ని చేసినటువంటి మోడీ ఈ రాష్ట్రానికి ప్రథమ ముద్దాయి అని చెప్పినటువంటి ముద్దాయిని పట్టుకొని మీరు పక్కన పెట్టుకున్న తర్వాత యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఓటింగ్ మీకు ఎట్లా వస్తుంది ఓకే అసలు జగన్మోహన్ రెడ్డి ఏంటి ఎంటీఇన్కంబెన్సీ ఉందని మీరు ఎందుకు అనుకుంటారు మోడీతో కలిసిన మరుక్షణం మీరు ఈ రాష్ట్రంలో క్రిస్టియన్లకి ముస్లింస్ కి ఎస్సీలకి ఎస్టీలకి ఏం సమాధానం చెప్తారు మీరు ఒక ముస్లిం నరసింహరావు గారు మీ ఇంటికి వచ్చారు ఏజెంట్ వచ్చారు ఎన్సీఏ ఏజెంట్ కూర్చొని అడిగారు ఏమో మీ నాన్నగారు ఎక్కడ పుట్టారు ఇక్కడ పుట్టారు హైదరాబాద్ లో పుట్టారు మీ తాతగారు ఎక్కడ పుట్టారు హైదరాబాద్లో పుట్టారు మీ ముత్తాత ఎక్కడ పుట్టారు తెలియదు మీ ముత్తాత కూడా ఎక్కడే పుట్టాడని నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముందు ముందు సర్టిఫికెట్ దమ్మన్నారు సర్టిఫికెట్ తీసుకొని వస్తే గానీ మీరు ఇండియా వాళ్ళని గుర్తించమని అన్నారు అంటే ఇప్పుడు మీరు వంద సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి మీ తాత ఎక్కడ పుట్టాడో సర్టిఫికెట్ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే మీకు మళ్ళీ హైదరాబాద్లో మీరు ఇండియన్ అని మీకు ఒక సిటిజన్షిప్ కార్డు ఇస్తారా అంటే ముస్లింస్ ఈ దేశ రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి పదిహేను కోట్ల మంది ముస్లింస్ని మళ్ళీ మీరు హిందు ఈ దేశం ఇండియన్స్ అని ప్రూవ్ చేసుకోమంటున్నారా దీనికి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే జనసేన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ముస్లింస్కి ఏం సమాధానం చెప్తారు ట్వల్వ్ పర్సెంట్ ఉన్న ముస్లింస్కి త్రీ పర్సెంట్ ఉన్న క్రిస్టియన్లకు ఏం సమాధానం చెప్తారు పదిహేను పర్సెంట్ ఓటింగ్ సో ఓటింగ్ వన్ సైడ్గా వదిలేసుకున్నట్టే జగన్మోహన్ రెడ్డికి ఫ్లో అయిపోయినట్టే కదా సార్ ఈ రాష్ట్రంలో మేధావులు మాలాంటి వాళ్ళందరూ కూడా బీజేపీని వ్యతిరేకించే వాళ్ళని సంఖలో పెట్టుకొని మీరు వచ్చారు ఎందుకు వచ్చారు పాయింట్ ఫైవ్ శాతం లేని భారతీయ జనతా పార్టీని ఎందుకు పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారు అంటే ఈ రాష్ట్రంలో యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ ఉన్నప్పటికీ దాన్ని వీళ్ళు ఫెయిల్ చేయటంలో భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ విషయం ఏంటంటే తెలుగుదేశాన్ని ఏమో భారతీయ జనతా పార్టీ కోటంలో చేరింది పవన్ కళ్యాణ్ను ముంచడానికేమో తెలుగుదేశం పార్టీ కోటంలోకి వచ్చింది ఇప్పుడు రేపొద్దున పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే అవుతాడు పవన్ కళ్యాణ్ ఓడించాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చాడంటే పవర్ షేరింగ్ అరుగుతాడు సో పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీకి రానియకుండా పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ ఫ్లో అవడానికి నీ దగ్గర అసలు ఒక క్యారెక్టర్ ఏది నీ దగ్గర ప్రజలను మెప్పించేటువంటి ఒక సెంటిమెంట్ ఏది ఉండాలి కదా మీరు ను ఓడించడానికి అందరిని కలుపుకున్నారు యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ ఫ్లో అవ్వకూడదు అంటున్నారు మరి నాలాంటి వాడు పోటీ చేస్తే యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఎవరికి పడుతుంది షర్మిల లాంటి పోటీ చేస్తే యాంటీ యాంటీఇన్కంబెన్స్ ఎవరికి వెళ్తుంది సిపిఎంని సిపిఎంని ఈ రాష్ట్రంలో పోరాటం చేసిన సిపిఎంను సిపిఐను వదిలేసేసి పాయింట్ ఫైవ్ శాతం తెలుగుదేశం బీజేపీని తెచ్చుకుంటే ఇప్పుడు యాంటీ ఇన్కమెన్స్ ఎవరికి వెళ్తుంది కి మాలంట వాళ్ళందరికి షేర్ అవ్వదా అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడికి వెళ్తుంది అంటే మీకు ఒక్కడికి యాంటీఇన్కంబెన్స్ వస్తుందా ఓటింగ్ ప్రభుత్వ తోటి తెలుగుదేశానికే వెళ్తుంది పిచ్చి భ్రమలు తొలగిపోయే రోజు అతి త్వరలో ఉంది ఖచ్చితంగా భ్రమలు జూన్ నెలలో తొలగిపోతాయి తెలుగుదేశానికి జనసేనకి బీజేపీకి జరగాల్సిన శాస్త ఈ రాష్ట్రంలో జరుగుతుంది కాన్ఫిడెంట్ ఖచ్చితంగా వీళ్ళ కూటమి విజయం సాధించే అవకాశాలు సున్నా